ఒకప్పుడు పట్టు నీళ్ళు లంగా ఓనీలు నిండుగా ఉండేటి మంచిగా గట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఈ పుల కిటికీలు కాళ్ళు కానిస్తాడు మిడ్డీలు పాయింట్లు లేకుండా టాప్లు అన్ని గిట్లే ఇవ్వలేటం వాళ్ళది కానీ వాళ్ళకి మించి మొగళ్ళు కూడా ఏం తగ్గమన్నట్టు చేస్తారు బట్టలు లేకుండా ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పెడతారు ఏం రోగమో ఏమో కానీ కొన్ని దిల్లాసింది గివే ఫోటోలు వీడియోలు అన్ని బట్టలు లేని ఫోటోలే అది కూడా పెద్ద పెద్ద హీరోలు మళ్ళీ ఒక చూడు అందరూ ముచ్చట్లు సూచిరాల రణ్వీర్ సింగ్ సారు బట్టలు లేకుండా ఫోటోలు దిగిండు మరి దేనికంటే ఓ మ్యాగజైన్ ఫోటోల కోసం అట ఇదేం పద్ధతి ఏం పాడనుల్లా హీరోయిన్లే వేసి ఏక బట్టలు ఎత్తారంటే హీరోలు అంతా ఇప్పుకొని తిరుగు మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ సారు గిట్ల బట్టలు లేకుండా గా నచ్చిండు అది సినిమా కోసం అట మళ్ళీ సంపూర్ణేష్ బాబు కూడా గంతే ఇంకా అమీర్ ఖాన్ సారు కూడా అంతే మరి వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ఫోటోలు దిగుతారో అసొండి సినిమాలు ఎందుకు దిగుతారో తెలియదు అరే నచ్చటోళ్ళకు నచ్చుతుంది కానీ అందరికి ఉంటే నచ్చుతుందా ఎప్పుర్రీ సినిమాలో ఎరైటీ ఏ రైటీని కండ్ల తప్పగించుకుని ఉత్తరు కానీ సాంప్రదాయం పద తరటలకు గీసుండి చూసి సచ్చిగా అల్లిపోతారు ముందుగాల ముందుగాల మూలకం చేసిందే ఆమిర్ ఖాన్ సారు ఇక పీకే సినిమాల గ్రహాంతర వాసులు లెక్క చేసినప్పుడు గిట్లే గుడ్డపే గుడ్లేదు పెయ్యి మీద మళ్ళా ఆడ్డం రేడియో పెట్టుకుండు గాసూరు మొదలు పెట్టిండంటే అప్పటిసారింది హీరోలు ఆడాడ గిట్లే అట్టే అటెన్క సంపూర్ణేష్ బాబు సూతం ఇక సంపూర్ణేష్ సారు ఇట్లా వచ్చిండు మళ్ళీ దేవరకొండ సారు అర్జున్ రెడ్డి సినిమాతో జనాలకు మస్తుగా వచ్చిందంటే అయితే అదే జరంత నచ్చలేదు అందులో వాడిన పదాలని చాలా మంది మూతులు ముక్కులు తిప్పుకురు కదా మళ్ళీ పూల బొకేను అడ్డం పెట్టుకుని సారు ఫోటోలు కాని మళ్ళా గీ మ్యాగజైన్ షూట్ అనుకుంటా ఇప్పుడు రణవీర్ సింగ్ సార్ గిట్ల తయారయ్యాయి అసలు వీళ్ళందరికీ ఏమైంది ఉన్నా ఇక వేరే సినిమాలు తీస్తే చూడరా ఏం పాడు మరి దారుణంగా గిట్ల ఫోటోలు ఇడుచుడు ఏందో వీళ్ళకే ఎరకాలే ఏమో ఇంకా గీ రణ్వీర్ సార్ అయితే వెయ్యి మంది ఉండని వాళ్ళందరి ముందర కూడా బట్టలు లేకుండా ఉంటా అని అంటాడు ఇలా ధైర్యానికే మెచ్చాలి ఇలా పని మెచ్చాలి ఈ సినిమాలు అంత అట్లే ఉంటున్నాయి ఉల్ల ఓల్డ్ ఈజే గోల్డ్ అని ఉత్తగానే అంటారా పటుర్రీ ఆ ఏ మంచిగా ఉంటుండని ఈసంట నచ్చలు